వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు సతీష్ కుమార్. ముందుకు బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్. వరంగల్ నిట్లో సందడి చేసిన ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని సోనా మహాపాత్ర. కామారెడ్డి జిల్లాలో గంగాభవానీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ. కామారెడ్డి బంద్ను ఉపసంహరించుకున్న ఎంఆర్పిఎస్ నాయకులు పరీక్షల దృష్ట్యా రద్దు చేశామంటూ వెల్లడి. ఇక అప్డేట్ చూస్తే, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్, బండ ప్రకాష్, ముదిరాజ్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు రేపు నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం. రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు. కేసీఆర్ 2019 వరకు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని, ఆ తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. 2019 తర్వాత జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ది కీలక పాత్ర అవుతుందని, తనతో పాటు సమర్థులైన నేతలను ఢిల్లీ తీసుకెళ్లి సత్తా చాటుతామని స్పష్టం చేశారు. గుజరాత్ నుంచి జాతీయ స్థాయికి వెళ్లిన ప్రధాని మోదీ చూపిన దారిలోనే తాను వెళ్తున్నానని చెప్పారు. తమ చొరవతో ఏర్పడే కూటమి మూడోది కాదని, మొదటిది అవుతుందన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్ళి రిజర్వేషన్ల పెంపు, బిల్లు ఆమోదానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని కేసీఆర్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ 106 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామని, బలహీనంగా ఉన్నవారిని తానే దగ్గరుండి గెలిపించుకుంటానని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాజ్యసభ అభ్యర్థుల విషయంలో బీసీలకు పెద్దపీట వేశామని కేసీఆర్ తెలిపారు. శాసనసభ సమావేశాల్లో అంతా అప్రమత్తంగా ఉండాలని, ఉద్దేశపూర్వకంగా సభకు ఆటంకం కలిగించే వారిని సెషన్ మొత్తం సస్పెండ్ చేయాల్సిందేనన్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో గొడవ చేసిన వారిని మహారాష్ట్రలో 3 ఏళ్ల పాటు సస్పెండ్ చేశారని, అదే విధానాన్ని మనం పాటించాలని సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా 2వ విడత పోలియో కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. హన్మకొండలోని రెడ్ క్రాస్లో జరిగిన పోలియో కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పాల్గొని చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరూ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. చిన్నపిల్లలకు పల్స్ పోలియో వేయించినట్లయితే ఎటువంటి వ్యాధులు ఉండవని అన్నారు. పోలియో చుక్కలను వేయించడానికి తమ పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మీరు చేతులు తీయరా కొంచెం సార్, మీరు లెఫ్ట్ చేతి తీయండి సార్. వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్లో ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని సోనా మహాపాత్ర సందడి చేశారు. నిట్లో జరుగుతున్న వసంతోత్సవ వేడుకల్లో భాగంగా ఆమె పాల్గొని ఆట పాటలతో యువతను హోరెత్తించారు. తన గాత్రంతో యువతను మంత్రముగ్ధులను చేసింది. హిందీ పాటలు పాడి నృత్యం చేశారు. సోనా పాటలకు మైమరిచిన నిట్ యువత కేరింతలు కొడుతూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో వసంతోత్సవ కోర్ బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ
stage. We like to think this is something we should just take for granted. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అందాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే కొందరు అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మండిపడ్డారు. దళారులను నియమించుకుని వారికి లంచం ఇస్తే తప్ప కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధిదారులకు అందడం లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ తెలుసుకున్నారు. వరంగల్ కిలా వరంగల్ తహసీల్దార్ అధికారులతో ఎమ్మెల్యే కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఒక అధికారి తరపున మధ్య దళారిగా వ్యవహరిస్తున్న భాస్కర్ అనే వ్యక్తిని ఎమ్మెల్యే కొండా సురేఖ మట్టేవాడ పోలీసులకు పట్టించారు. అనంతరం ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ గతంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులందరికీ ఒకే ఫంక్షన్ హాల్లో చెక్కులు ఇవ్వడం వల్ల క్రింది స్థాయిలో జరిగే అవినీతి తెలియలేదన్నారు. ప్రభుత్వ లక్ష్యం నేరుగా లబ్ధిదారుడికి చేరాలన్న ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి చెక్కులను అందిస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు మధ్య దళారీల జోక్యం లేనిదే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందడం లేదని ఎమ్మెల్యే ఫిర్యాదులను అందుకున్నారు. కొండా సురేఖ నేరుగా లబ్ధిదారులతో సహా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి సమీక్ష జరిపి ఒక అధికారికి నోటీసు ఇప్పించడంతో పాటు మధ్య దళారి భాస్కర్ను పోలీసులకు అప్పగించారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కళ్యాణలక్ష్మి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు నిరుపేదలైనటువంటి కుటుంబాల్లో అమ్మాయికి మరి పెళ్లికి సరిపోయేన్ని డబ్బులు ప్రభుత్వమే ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ముందు 51,000 ఇచ్చిన వారు ఇప్పుడు 75,000 రూపాయల చెక్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి మేము గతంలో చెక్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక ప్రోగ్రాము ఒకటే దగ్గర పెట్టి మా కార్పొరేటర్లను బెనిఫిషరీస్ను కూడా ఆ ఫంక్షన్ హాల్కి పిలిచి అక్కడ మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి దానివల్ల మాకు ఒక మెసేజ్ కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్తలేదేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో మేము చెక్కులను ఇంటింటికి కూడా ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి కళ్యాణలక్ష్మి చెక్కును కూడా బెనిఫిషరీ ఇంటికి వెళ్ళి స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతోటి మేము వెళ్ళి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇచ్చినప్పుడు మా దృష్టికి చాలా చోట్ల కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ విధంగా కొంతమంది డబ్బులు తీసుకుంటా ఉన్నారు, 10,000 వరకు కూడా వసూలు చేస్తూ ఉన్నారు అనేటువంటి మాట మా నోటీసులోకి వచ్చింది. కానీ వాళ్ళు మాత్రం పేర్లు చెప్పడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ మేము ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు మాకేమైనా పనులు కావాలంటే చెయ్యాలనేటువంటి ఒక భయాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. మరి అందుకని ఎందుకు అసలు ఈ సిస్టమ్ ఎందుకు ఈ విధంగా ఇబ్బంది అవుతుంది, ఒకటేమో 1.5 సంవత్సరం వరకు కూడా రాని అంటే పిల్లలు ఒక 6 నెలల పిల్లలు 5 నెలల పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా నేను చెక్కులు ఇచ్చాను, ఇంత డిలే అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి మరి దాని మీద ఒక మంచి రివ్యూ పెట్టాలనేటువంటి ఆలోచనతోటి మరి మా ఇంట్లో పెడదాము అంటే లేదు ఆఫీస్కే నేను వస్తాను అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఇక్కడ విఆర్ఓలను విఆర్ఏలను ఆర్ఐని ఎంఆర్ఓ గారిని మరి అందరినీ కూడా కూర్చోబెట్టి డీటెయిల్డ్గా దాని మీద చర్చించడం జరిగింది. ఇకపోతే ఒక అతను భాస్కర్ అనే అతను ఒక దళారీలాగా తయారయ్యి మరి వీళ్ళ పేర్లు చెప్పి విఆర్ఓల పేర్లు చెప్పి మరి వీళ్ళు తీసుకోమంటున్నారు అనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఇష్టపడతలేడు చెప్పట్లేడు తెలియదు, కానీ విఆర్ఓలు వెరిఫికేషన్కి పోకుండా ఇతన్ని మాత్రం వెరిఫికేషన్కి పంపించి వాతను తెచ్చిన దాని మీద విఆర్ఓలు సంతకం పెట్టడం జరుగుతూ ఉంది. ఇతను వెళ్ళి ఇంటింటికి కూడా 2,000, 3,000, 5,000, 10,000 వరకు కూడా వసూలు చేసినటువంటి సందర్భాన్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజలు వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఈ ఆఫీస్కు కానీ ఆయనకు ఈ అడ్మినిస్ట్రేషన్కు కానీ ఎటువంటి సంబంధము కూడా లేదు. బయట మాత్రం నేను విఆర్ఓనని మరీ చెప్పుకొని తిరుగుతూ ఈ విధంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే వాళ్ళతోటి మరి చీటింగ్ కేసు పెట్టించి ఈరోజు మరి పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది.
మరి నేను ప్రజలకు కూడా చెప్తున్నా, బయటి వాళ్ళే కాదు మా నాయకులు ఎవరైనా డబ్బులు అడిగినా కూడా మేము ఉపేక్షించము. మరి అటువంటిది ఏదన్నా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఇది నిరుపేదలకు అందాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమాన్ని మనం ఎవ్వరం కూడా మధ్యలో ఒక నయా పైసా తీసుకోకుండా అందించాలని కోరుకుంటూ, మరి ఇక ముందు ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని నేను మరో గారికి తెలియజెప్పాను. భారతదేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నాయి, కానీ ఒకే కులానికి చెందిన ఆర్యవైశ్య సంఘానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, త్వరలోనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకోబోతుందని వరంగల్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘం గవర్నర్ గుండా ప్రకాశ్రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో ఆర్యవైశ్యులు ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ ప్రారంభోత్సవానికి ఆర్యవైశ్య సంఘం గవర్నర్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘం ద్వారా అన్ని కులమతాలకు అతీతంగా సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో సభ్యులు ఉండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. అనంతరం నూతనంగా నియమించిన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తోనుపునూరి రమేష్, కార్యదర్శి నాగరాజుతో పాటు 20 మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 1000 మందిని 25,000 మంది పైచీలకు మెంబర్షిప్ను మనం చేస్తా ఉన్నాం. ఈ మహాయజ్ఞంలో మీరు కూడా పాత్ర మాకు సహాయపడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాసవియన్ అని పెట్టుకోవచ్చు మీరు, ఒక్క 200-300 రూపాయలు వాసవి క్లబ్కి ఇచ్చినంత మాత్రాన వాసవియన్, ఇవాళ రొటేరియన్ అంటారు, లయన్ అంటారు, అదే విధంగా వాసవియన్. భారతదేశం కాదు ప్రపంచ దేశాలలో ఎన్నో కులాలు కుల సంఘాలు సామాజిక వర్గాలు ఉన్నాయి, కానీ ఒకే కులం 102 గోత్రాలు ఉన్నటువంటి ఆర్యవైశ్యులతో నడిపించబడుతున్నటువంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 80,000 మంది పైచిలకు సభ్యులు ఉన్నారు, 1600 పైచిలకు క్లబ్స్ ఉన్నాయి. ఇది ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి రికార్డ్. ఏదన్నా కుల సంఘం ఉందా అండి, ఏదన్నా సామాజిక వర్గం ఉన్నదా అండి, ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్లను గౌరవ సభ్యుని కావటం వలన తెలుస్తుంది వాళ్ళకు, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. వీళ్ళు అడక తినడోళ్ళ మోసగాళ్ళ మంచోళ్ళ అనేది ముఖం చూడగానే తెలిసిపోతుంది, ఫేసులే తెలిసిపోతుంది. అందరు ఇచ్చిందండి, అట్లా 2,00,000 రూపాయలు వసూలు చేసినాం. మనసు ఉంటే మార్గాలు ఎన్నో, ఇంతకుముందే చెప్పారు 18-20 మంది కానీ చేశామని, నేను ఎన్నో సమావేశాల్లో చెప్పాను. ఇంటికొక పువ్వు ఈశ్వరునికి ఒక దండ, మీరు తలా ఒక్క పువ్వు తీసుకురండి ఇక్కడ దండ తయారవుతుంది. ఒకరే దండ చేయాలంటే చాలా కష్టం, అందుకని తలా కొద్దిగా వేసుకునేది ఉంటే బ్రహ్మాండమైన టెంపుల్ కట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కట్టుకోవచ్చు. మరొక విషయం ఉన్నది ఇక్కడ, దయచేసి పొలిటికల్ కూడా ఇన్ఫ్లుయెన్స్ మీకు యూజ్ చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఫండ్స్ ప్రజలకు రక్షణ కల్పించే ఓ పోలీస్ అధికారి అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సంఘటన మహబూబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో 2వ SIగా పనిచేస్తున్న కమలాకర్ ఇంటి స్థలం విషయంలో ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసేందుకు వరకూటి శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి 8,000 రూపాయలు లంచం తీసుకుంటూ తన ఛాంబర్లో ఏసీబీకి చిక్కాడు. పట్టణానికి చెందిన వరకూటి శ్రీనివాస్ నక్క సంధ్యాల మధ్య ఎన్జీఓస్ కాలనీలో 150 గజాల ఇంటి స్థలంలో వివాదం నెలకొంది. ఇరువురు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నారు. ఈ కేసును కమలాకర్ దర్యాప్తు చేస్తున్నాడు. సదరు వ్యక్తులు పెద్దల సమక్షంలోనే రాజీ కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఎస్ఐ కమలాకర్కు తెలిపారు. మీరు ఎలా రాజీ కుదుర్చుకున్నా నాకు 10,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పైసలు ఇవ్వకపోవడంతో ఛార్జిషీట్ను దాఖలు చేయలేదు. నానా బూతులు తిట్టి మీపై కేసులు పెడతాను అని భయపెట్టి చివరికి 8,000 రూపాయలు ఇస్తే ఛార్జిషీట్ను దాఖలు చేస్తానని చెప్పాడు. సరే అని చెప్పిన బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడు టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కమలాకర్కు 8,000 లంచం ఇస్తుండగా రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ కోర్టుకు పంపిస్తామని ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్ గౌడ్ మీడియాకు వివరించారు. ఇలాంటి అవినీతికి ఎవరైనా పాల్పడితే వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఎనిమిది వేలు మాకు నక్క సంధ్యాల ఆమెకు మధ్యన వివాదం ఉంది. ఆ వివాదం కూడా మేము ఇరు వర్గాల పెద్ద మనుషుల కూర్చొని పరిష్కారం చేసుకున్నాం. దానికి సంబంధించిన కాంప్రమైజ్ లెటర్లు కూడా ఎస్ఐ గారికి ఇచ్చినాం. సార్ ఇట్లా సంగతి మా మేము కాంప్రమైజ్ అయినాం అనేసి వాళ్ళ తరఫు నుంచి కూడా వాళ్ళు కూడా వచ్చి చెప్పారు. మేము కాంప్రమైజ్ అయినాం సార్ అనేసి వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి చెప్పారు. చెప్పినాక కూడా అతన్ని కూడా మీరు బయట కాంప్రమైజ్ అయితే మాకేం అవసరమా, మేము ఉత్తర్వు కూర్చుందామా, మీరు వాళ్ళ స్థలం ఆక్రమించింది వాస్తవం, బాఫునాలం చేసి పోలీసులు వాళ్ళ మీద కేసు పెట్టేసి ఆ స్థలాన్ని ఆక్రమించారు, అయిపోయింది. ఇప్పుడు బయట వివాదం మీరు చేసుకొని బయట పరిష్కారం చేసుకుంటాం, మాకేంది మాకేం అవసరం, ఇంకేం మాట్లాడతాం, నడు వెళ్ళిపోవాలి.
అంటే ఇంకేమైనా చెప్పేది ఉందంటే ఏం చెప్పేది లేదంటే వాళ్ళైతే పెద్ద వాళ్ళు అయితే మార్చుకుని అనుకున్నారు సార్, పెద్ద మనుషులలో మాట్లాడడం కాగితాలు రాసినాం సార్, అయిపోయింది మీరు కోర్టుకి వేస్తే వాళ్ళు కోర్టులో చూసుకుంటాను సార్ అనేసి వాళ్ళ తరఫున వచ్చే సాక్షులు కూడా చెప్తే అతను లేదు లేదు అనేసి నాకు డబ్బులు ఇస్తేనే నేను కోర్టుకి వేస్తాను చార్జ్షీట్ వేస్తాను, లేదంటే నువ్వు కోర్టుకు నువ్వు పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు రాలేదనేసి నేను ఇంకో కేసు పెట్టేసి నేను లోపల ఇస్తాను అనేసి కమలాకర్ ఎస్ఐ గారు బెదిరియడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ 15 డేస్ కానీ బాగా రాజు చేస్తాడు, నోటికి వచ్చిన మాటలుగా చెప్పలేని పదజాలంతో గలీజ్ జరిగింది. డైరెక్ట్ సార్ దగ్గరికి పోయి సార్కు ఫస్ట్ ముందు ఫోన్ చేశాను, సార్ని అసలు సార్ని అడిగారు ఫస్ట్ మీరు రాండి అని చెప్పారు. పోయా అక్కడికి పోగానే వరంగల్కి వెళ్ళాకనే సారు పర్సన్ కూర్చోబెట్టుకొని మొత్తం విషయాలతో మాట్లాడారు. మొత్తం చెప్పినాక సారు వాళ్ళకి వచ్చి రైట్ చేశారు. ఈరోజు ఈరోజు డబ్బులు ఇస్తుండగా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి పట్టేసుకున్నారు. ఈరోజు వరంగల్ ఏసీబీ శాఖ మహబాద్ టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్న ఎం కమలాకర్ అనే అతన్ని అతని ఛాంబర్లో 8,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతని ఛాంబర్లో రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. వరికోటి శ్రీనివాస్ యాదవ్ అనే అతను అతనిపై మరి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు ఇక్కడ క్రైమ్ నెంబర్ 330/2017లో నమోదు కావడం జరిగింది. దానికి సంబంధించి నక్క సంధ్య అనటామె వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కానిస్టేబుల్గా వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తున్నా కూడా తెలియక వాళ్ళ పేర్లు అందులో ఎఫ్ఐఆర్లు రాయడం జరిగింది. వాళ్ళు అక్కడ డ్యూటీలో ఉన్నారు, దానికి సంబంధించి తీయడానికి మరియు ఫర్దర్ నీకు హెరాస్మెంట్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ 10,000 రూపాయలు డిమాండ్ చేసిండు ఎస్ఐ గారు, తర్వాత బతిలాడుకోగా 2,000 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈరోజు 8,000 రూపాయలు అతని ఛాంబర్లో తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు 9 నెలల్లో కేసు నమోదైంది. అప్పటి నుండి వాళ్ళకు ఆల్రెడీ ఎవరైతే నిజంగా కేసులో ఇన్వాల్వ్ అయ్యో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత అతని డ్యూటీ ఏంటంటే ఛార్జ్షీట్ వెంటనే ఫైల్ చేయాలి, ఆ ఫైల్ చేయలేదు. అదేవిధంగా నక్క సంధ్యత ఎవరైతే దరఖాస్తు ఇచ్చారో ఆ ఇచ్చిన ఆమె కూడా మేము కాంప్రమైజ్ అయినాం సార్ మా కేసు అది ఏమొద్దని కూడా వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారికి. ఆ ప్రకారంగా ఇది ఫైనలైజ్ చేయవలసి ఉండే, ఇది ఫైనలైజ్ చేయడానికి వాళ్ళ లేని వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ ఆమె తెలియక మెన్షన్ చేసిందని ఆమె దరఖాస్తు ఇచ్చిన తర్వాత కూడా దానికి కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఆ ప్రకారంగా ఇతన్ని రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది, ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం. ఇంకా ఏమైనా అలిగేషన్స్ ఉంటే ఆ వాటిపై కూడా ఎంక్వైరీ చేస్తాం. ఆ నంబర్లు కూడా ఫోన్ చేయవచ్చు, మాది టోల్ ఫ్రీ నంబరు 1064 ఉంది. అదేవిధంగా వరంగల్ డిఎస్పి గారు 9440446146 ఉంది. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ అంటే నాది సుదర్శన్ది, నాది 9440446150 దీనికి చేయవచ్చు. ఇక్కడ ఇన్స్పెక్టర్లు ఉంటారు, సతీష్ ఇన్స్పెక్టర్ వరంగల్ 9440446192 ఇంకా 6148 ఇంకోటి నంబర్ ఉన్నాయి. ఇవన్నీ దేనికైనా చేయవచ్చు, లేదంటే టోల్ ఫ్రీ కూడా చేయవచ్చు. ఏ సమాచారమైనా మాకు స్వయంగా చెప్పవచ్చు, ఫోన్ ద్వారా చెప్పవచ్చు, రాతపూర్వకం చెప్పవచ్చు. ఇదే కాదు, ఈ పోలీస్ శాఖకు సంబంధించి ఈ కేసు సంబంధించి కాకుండా ఇంకా వేరే డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ కరప్షన్ ఎక్కడైనా ఉంటే కూడా మాకు వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయవచ్చు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన వైద్యశాలలో 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ పిల్లలకు చుక్కల మందు వేసి ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 70,000 మంది చిన్నపిల్లలకు చుక్కల మందు వేయడం జరుగుతుందని, కావున 0 నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. 3 రోజుల పాటు జరిగే చుక్కల పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్లలో వైద్య ఐసీడిఎస్ సిబ్బందితో ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేయించి రోగాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ రోజున 2వ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏరియా హాస్పిటల్ నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజున 100,000 వాయిల్స్తో ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగే విధంగా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం 1995 నుంచి జరుగుతున్న దృష్ట్యా
సాధారణంగా గ్రామాల్లో ప్రతి ఇంటికి తెలిసిన విషయమే కాబట్టి వారికంటే ముఖ్యంగా ఈ నొమాడిక్ ట్రైబ్స్ అంటే సంచార జాతుల వాళ్ళు ఇటుక బట్టీలు ఇతర పరిశ్రమలు బస్టాండ్స్ రైల్వే కూడళ్ళు వీటికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో ఎవరైతే ఈ కార్యక్రమం గురించి ఎక్కువగా ప్రచారం తెలియనటువంటి వాళ్ళు వాళ్ళ పైన శ్రద్ధ తీసుకుని వాళ్ళ దగ్గరికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి కుటుంబానికి అర్హులైనటువంటి పిల్లలకు ఈ కార్యక్రమం చేరడం ద్వారా పల్స్ పోలియో రహిత దేశంగా భారతదేశం ముందుంది. ఇక ముందు కూడా పుట్టే పిల్లలకు ఎటువంటి పోలియో వ్యాధి సంక్రమించకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించి ప్రతి అర్హుడైనటువంటి పిల్లలకు చేరుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కామధేను గోశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ అక్షరాభ్యాస కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసంకు వచ్చిన చిన్నారులకు పలక బలపాలు బ్యాగ్ పెద్ద బాల శిక్షలను అందించారు. గత 5 సంవత్సరాలుగా కామధేను గోశాల వ్యవస్థాపకులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమని పిల్లలకు ఉన్నత చదువులను అందించి ప్రయోజకులను చేయాలని జాయింట్ కలెక్టర్ దామోదర్ రెడ్డి సూచించారు. ఏ పని చేసినా ఫలితం ఉంటుంది కాబట్టి 3 సార్లు దిద్దండి. కపుల్స్ కామధేను గోశాలలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వేద పండితుల చేత శ్రీ గర్రెపల్లి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో వారికి అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం. పిల్లలకు సంబంధించి వారు సమాజంలో చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పడానికి విద్యావంతులు కావడానికి మంచి సంస్కారవంతులై భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఇది ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా 5 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి మహనీయులు గర్రెపల్లి వెంకటేశ్వర్లు గారు వారి బృందం అంతా కూడా మహబూబాబాద్లో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించడం ద్వారా అందరికీ ఒక మంచి పని చేస్తున్నారనే అవకాశం కూడా భగవంతుడు వారికి ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. కామధేను గోశాలలో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి పిల్లవాడికి మనం అక్షరాభ్యాసంతోనే విద్య నేర్పిస్తాం. అటువంటి విద్య భారతదేశం కోసం, భారతదేశం ఔన్నత్యం కోసం, వాళ్ళ కుటుంబాల యొక్క ఔన్నత్యం కోసం జరపాలని ఉద్దేశంతో ఇక్కడ కామధేను గోశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వాళ్ళు మంచిగా చదువుకొని మన నవభారతానికి ఉపయోగపడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. జై హింద్, జై భారత్. కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో గంగపుత్ర సంఘం కులదైవం శ్రీ గంగాభవాని అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్సీ గౌరవ శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలోనే కమ్యూనిటీ హాల్కు 100,000 రూపాయలు ఎంఐసి నిధుల నుండి కేటాయించగా తాజాగా ప్రహారీగోడకు 200,000 రూపాయలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 200,000 రైతు రుణమాఫీ, కుటుంబంలో అర్హులందరికీ 2,000 రూపాయల పింఛన్లు, నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలైనా తన మేనిఫెస్టో ఇప్పటికీ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యడ్ల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎంజీ వేణుగోపాల్, నల్లవేల అశోక్, బిక్కనూరు మండలంలోని కాంగ్రెస్ ఎంపీటీసులు, సర్పంచులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. భూమి అందరికి 2 బెడ్రూమ్ ఇల్లు అని దళిత ముఖ్యమంత్రి ఇట్లా కులానికి ఒకటి మోచే బెల్లం పెట్టిండు. ఇది అందరికీ అమ్ము బెల్లం 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 అనుకుంటా నా కొంప ముంచీరు అడిగి తెలిసినాక ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా 2 అడ్వర్టైజ్మెంట్ చేశారు తెలంగాణలో. ఒకటి ఆయన ఎప్పుడు గెలిచినప్పుడల్లా 2 డైలాగ్ ఆయన, నేను బీదోన్ని
నేను వెనుకబడిన తరగతిని, నేను పెద్దమ్మగారిలో పెంక ఇంట్లో ఉంటా, కామారెడ్లో అద్దె ఇంట్లో ఉంటా, నాకు ఇల్లు కూడా లేదు. షబ్బీర్ సాబు బాగా బలిసినోడు, ఆయనకేం తక్కువైంది, ఆయనకి ఎందుకు వస్తాడు, ఆయన తిరుకోడు, నేను హిందూని, నా కోటి మనోళ్ళు కూడా కొంతమంది లాస్ట్ మినిట్ వరకు, ఇప్పుడు నేను రాకముందు మా వేణుగోపాల్ కానీ మా రాజరెడ్డి సాబు మా అశోక్ చెప్పింది ఏంటంటే, ఇవాళ మన శివరాత్రి అయింది, మద్దిగుంటలో అడవిలో అక్కడ బుగ్గ రామ లింగేశ్వర స్వామి అంటే రామ లక్ష్మణ్ అప్పుడు ఓ మోటార్ సైకిల్ మీద తిరిగిన మీద పడుకుంటా అలా పోయా చూసిన ఏ వాతావరణం ఇది చూస్తే ఆ జిల్కలు పోతున్నాయి, ఆ మానవ కాకపోతున్నారు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని నిర్మల్ చౌరస్తా వద్ద పత్తి గోడౌన్లలో వెళ్తున్న లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంతో భారీగా మంటలు చెలరేగాయి. భైంసా మిర్చి కాంపౌండ్ నుండి బయలుదేరిన లారీ విద్యుత్ తీగలు తగలడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీని నిర్మల్ చౌరస్తా వరకు తెచ్చాడు. లారీలో సుమారు 15 లక్షల విలువ గల 92 ఘటనల వరకు ఉన్నాయని తెలిపాడు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సత్తయ్య, పీడీ చంద్రమోహన్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజావాణి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారు మాట్లాడుతూ, బాధితురాలి తండ్రి విఆర్ఏగా జాబ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. తన తండ్రి ఉద్యోగం పిట్ల గోపి అనే మరో వ్యక్తి చేస్తున్నాడని, ఆ ఉద్యోగం తనకు కావాలని, వారికి న్యాయం చేయాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. వారికి సత్వర న్యాయం చేసి ఆదుకోవాలని కోరారు. మా జాబ్ మాకు కావాలి, మా తండ్రిది, మా తండ్రి పేరు మీద ఉంది జాబు, ఎవరికో ఇచ్చిరు వేరే వాళ్ళకు తెలియదు. మా అమ్మ నేను ఒక్కళ్ళమే ఉంటాము, మాకు అక్కడ కోత కూడా ఆయన నూకేస్తారు. అవి ఇయ్యారు కానీ ఆయన తహసీల్దార్ కానీ అక్కడికి కూడా రాణిస్తలేరు. అది ఇది మా నాన్న పేరు మీద ఉంది, నాకు రిప్లై కావాలి దీనికి. ఇల్లు ఇవ్వట్లేదు, అక్కడ రాణిస్తలేరు. పోయిన సంవత్సరం వచ్చిన, ఇప్పుడు వచ్చిన, ఈ పోయిన సంవత్సరం నుంచి వస్తూనే ఉన్నా, అప్పుడు వస్తున్నా, ఇప్పుడు గత రెండు వారాలు నుంచి లెక్కలేదు వస్తున్నా. వీళ్ళు పట్టించుకుంటలేదు, ఇస్తలేరు. కలెక్టర్ సార్ కూడా ఏం చెప్పలేదు, ఏం చెప్తలేడు. ఇయ్యపో లేదు అని చెప్పుకుంటూ రిప్లై అడిగితే మరి రామారెడ్డి దిల్చస్పీ లేకే హమ్ గరీబో కా ఖయాల్ కీజియే ఆప్ మెహర్బానీ హోకే ఔర్ హమ్ కిత్నీ తక్లీఫ్ సే భీ రహ్ రహే తో నా ఆప్ నికాల్నే కీ కోషిష్ కరేంగే తో నా హమ్ నహీ హట్నే వాలే హై వహాన్ సే. బహుత్ బహుత్ మెహర్బానీ హోతీ. పానీ అగర్ నహీ భీ రహా తో హమ్ ఇంతజామ్ కర్ లే రే పానీ కా, ఔర్ పానీ కే లియే భీ హమ్ నహీ పూచ్ రహే, బస్ హమారకు సహారే కే లియే హమ్ కోషిష్ కర్ రహే. ఆప్ కోషిష్ కర్ సక్తే, బడే లోగ్ హై ఆప్, ఆప్కే పాస్ హమ్ లోగ్ ఆ రహే, గరీబ్ లోగ్ ఉమ్మీద్ లే కే ఆ రహే. కమ్ సే కమ్ దిల్చస్పీ సే 5 మినిట్ బాద్ కీజియే ఆప్, ఔర్ మెహర్బానీ కర్కే కుచ్ నా కుచ్ కీజియే. అబ్ 3-4 మహీనే సే తో రోజానా హర్ పీర్ కో ఆప్కే పాస్ ఆ రహే, లేకిన్ ఆప్ దిల్చస్పీ నహీ లే రహే, నయా ఖయాల్ కర్ రహే. పట్టే కాగజం వాలే బోల్కే బోల్ రహే, లేకిన్ పట్టే కాగజం వాలే కౌన్ ఆ రహే సార్, కోయి భీ నహీ ఆ రహే. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, హైదరాబాద్లో ఉన్న కార్మికులకు వేతనం పెంచి సంవత్సరం అవుతుందని, ఇప్పటి వరకు వేతనం పెంచలేదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే నిరవధిక సమ్మె చేస్తామని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు పడుతున్న కష్టాలను గుర్తించాలని కోరారు. రాష్ట్ర గవర్నమెంట్కు మేము ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది, అయినా కానీ అన్ని విభాగాల అన్ని గవర్నమెంట్ సంస్థలు పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెంచి కేవలం రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకి వేతనం పెంచడం లేదు. ఇది చాలా సిగ్గుచేటు. మేము పొద్దున లేస్తే సాయంత్రం వరకు రోడ్లను శుభ్రం చేస్తూ, మంచినీటిని ఇస్తూ, విధి దీపాలను వెలిగిస్తూ, ప్రజా ఆరోగ్యాలే మా ఆరోగ్యంగా భావించి ఈరోజు కష్టపడి పనిచేస్తున్నటువంటి మమ్మల్ని పక్కన పెట్టి వేరే వాళ్ళకి, పోలీసు వాళ్ళకు కానీ, టీచర్లకు కానీ, వగేరే అన్ని గవర్నమెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ వేతనాలు పెంచుతూ జీవోలు ఇవ్వడము, సర్కలు ఇవ్వడము అన్ని చేసిండు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచమని మేము ఎన్నిసార్లు
గొడవ చేసినా ఎన్నిసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కానీ 2015లో హైదరాబాద్లో ఉన్న మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారు కానీ ఇతర ఎక్కడ కూడా జీతాలు పెంచలేదు. మేము అడుగుతా ఉన్నాము, ఏదైతే కేసీఆర్ గారు మీ కొడుకు కేటీఆర్ గారు మాకు 5 నెలల క్రితం జీవో నంబర్ 14 విడుదల చేస్తూ ఈ జీవో ప్రకారం అయితే వేతనాలు అందరికి పెంచుతామని చెప్పారు, ఇంతవరకు పెంచడం లేదు. మొన్న వరంగల్లో సమావేశంలో కూడా నేను ఈ మున్సిపల్ అసెంబ్లీ సమావేశాల కన్నా ముందు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామని కేటీఆర్ గారు చెప్పారు, అది అమలు కావట్లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచాలి, లేకపోతే 15, 16, 17 ఏదైతే టోకెన్ సమ్మె అంటున్నామో దానికి నిర్వాధిక సమ్మె కూడా నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరగవలసిన బంద్ను ఉపసంహరించుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఫిరంగి రాజేశ్వర్ తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు ఎంఆర్పీఎస్ మందకృష్ణని, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి బంద్ను ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టించే బాధ్యత తనదని అన్నారని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు నడుస్తున్నాయని, బంద్తో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతారని, సమస్య తీర్చుతామని హామీ ఇచ్చారని అన్నారు. అంటే పార్లమెంటులో ఇప్పుడు సమావేశాలు నడుస్తున్నాయి కాబట్టి ఇవాళ అన్ని జిల్లాలలో పగటి బంద్గా భారీ ఎత్తున బంద్ జరుగుతుంది. ఇవాళ మాకు ఇవాళ ఏదో టీఆర్ఎస్కి మాకు ఇవాళ ఎటువంటి ఇవాళ మాకు గుండె షాక్ తగులుతుంది కాబట్టి ఇవాళ సీఎం ఏం చేసిందంటే మన కడియం శ్రీహరి గారితో ఇవాళ అన్నగారి దగ్గరికి పంపించి ఇవాళ ఇది మంచిది కాదు, పద్ధతి కాదు, మేము ఎట్లయినా సరే మేము బిల్లుల మేము పార్లమెంట్లో ఎమ్మెల్యేలము ఎంపీలము మీకు అంగీకరణ బిల్లు పెట్టేదాకా మేము కూడా మేము సమ్మె చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అన్నగారు కూడా ఇవాళ అందరి దృష్టి మా అందరి విద్యార్థులని దృష్టి పెట్టుకొని ఇవాళ ఆ విధంగా చేస్తే కూడా మంచిగా ఉండదు అని చెప్పి మా అన్నగారికన్నా సానుభూతి కలిగి అది ఇవాళ విరమించుకోడు తప్ప విద్యార్థుల ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని పోస్ట్పోన్ చేయడం జరిగింది. 13 నాడు తెలంగాణ జిల్లా వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందట ధర్నా కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఏబిసిడి వర్గీకరణ బిల్లు పెడుతున్న బీజేపీ మాట తప్పింది. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో బిల్లు పెట్టి మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం, రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన సీఎం కేసీఆర్, వరంగల్ నిట్లో సందడి చేసిన ప్రముఖ బాలీవుడ్ నేపథ్య గాయని సోనా మహాపాత్ర, కామారెడ్డి జిల్లాలో గంగాభవానీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి హాజరైన శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కామారెడ్డి బంద్ను ఉపసంహరించుకున్న ఎంఆర్పీఎస్ నాయకులు పరీక్షల దృష్ట్యా రద్దు చేశామంటూ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం.